హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఎక్కడికి వెళ్ళినా బేసిక్ కొన్ని పదాలు వింటూనే ఉంటాం. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ వచ్చేసి సిమ్ అండ్ ఐఎఫ్ఎస్సి అండ్ ఎస్ఎంఎస్, ఇలా చిన్న చిన్న వాటి అబ్రివేషన్స్ మనకు తెలియదు, ఫుల్ ఫామ్స్. వాటిని నేను ఫుల్ ఫామ్స్ చెప్పబోతున్నాను. ప్లస్ మనం బ్యాంకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు విత్డ్రా ఫామ్లో మనం డబ్బులు తీసుకోవాలన్నా వేయాలన్నా మనకు ఒక ఐఎఫ్ఎస్సి అనే నెంబర్ అనే ఒకటి ఉంటుంది. ఇంతకు ఐఎఫ్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఇప్పుడు చెప్తాను. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఫ్రెండ్స్, ఇదే ఐఎఫ్ఎస్సి ఫుల్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, మన ఫోన్లో ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనం బిజీగా ఉంటే కాల్యులేటర్ క్యాలరీ బ్యాక్ అని మెసేజ్ పెడుతుంటాం, అదే ఎస్ఎంఎస్. ఇంతక ఎస్ఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, షార్ట్ మెసేజ్ సర్వీస్. ఫ్రెండ్స్, మనం ఎస్డి కార్డ్, మెమోరీ కార్డ్ అని వింటూనే ఉంటాం కదా, ఏదైనా పాటలు వినడానికి, మ్యూజిక్ తీసుకోవడానికి, మన డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఇట్లాడడానికి. ఇందుక ఎస్డి కార్డ్ అంటే ఏంటి? ఎస్డి అంటే సెక్యూర్ డిజిటల్ కార్డ్. అలాగే యుఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్. ఈ రెండింటినీ మనం ఒకటిగా వాడుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండు ట్రాన్స్ఫర్కి అండ్ ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దేనికైనా లాగిన్ అవ్వాలనుకో, మనం ఫోన్ నెంబర్ ఇచ్చేసాక మనకు ఒక ఓటీపీ అని వస్తుంది. ఇంతకీ ఓటీపీ అంటే ఏంటంటే వన్ టైం పాస్వర్డ్. ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, అందుకనే ఇది వన్ టైం పాస్వర్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, దాని గురించి చెప్పబోతున్నాను. ఇది ప్రతి ఒక్కరికి అవసరమే, ఎందుకంటే ఇది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది ఆధార్ కార్డ్ లాగా 18 ఇయర్స్ దాటాక. అదే పాన్ నెంబర్. ఇంతక పాన్ అంటే ఏంటి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఫ్రెండ్స్, వచ్చిన పాన్ నెంబర్లో కూడా మనకు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, తర్వాత నెంబర్ ఉంటుంది. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకి మన ఊరికి సంబంధించేది, నెంబర్ వచ్చేసి మనకు సంబంధించినది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా రా మెటీరియల్స్ లైక్ స్టీల్ తీసుకున్నాం ఎగ్జాంపుల్కి, అది మీరు ఐఎస్ఐ అని ఉంటుంది, దాని ఐఎస్ఐ మార్క్ ఉంటేనే తీసుకోండి, ఇట్లా ఏమైనా అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటారు. బట్ ఐఎస్ఐ అంటే మాత్రం ఎవరు తెలియదు. ఇప్పుడు ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. దీని ప్రకారమే మనం తీసుకోవాలి ఏమైనా. నేను ఇంపార్టెంట్ కోర్స్ గురించి చెప్పబోతున్నాను, అది ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అంటే ఫుల్ ఫామ్ చాలామంది తెలియదు, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. అలాగే పిహెచ్డి అంటే డాక్టర్ ఇన్ ఫిలాసఫీ. ఫ్రెండ్స్, మనం ఏదైనా గూగుల్లో సర్చ్ చేయాలంటే HTTP అని అండ్ URL అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇందాక HTTP అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అలాగే URL, అలాగే URL అంటే యూనివర్స్ రిసోర్స్ లొకేటర్. ఈ రెండు మనం ఏదైనా గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే అక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఏదైనా టీవీ షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఎల్ఈడి టీవీ, ఎల్సీడీ టీవీ అని ఉంటారు. ఇందాక ఎల్ఈడి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విడ్ ఎమిటింగ్ డియోడ్. అండ్ ఎల్సీడీ ఫుల్ ఫామ్ వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఈ రెండు అబ్రివేషన్స్ ఇవి తెలుసుకోండి, మనం ఏదైనా టీవీ షాప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉపయోగపడతాయి. కొద్దిగా మనం టైం చెప్పేటప్పుడు 8 AM అండ్ 9 PM ఇలా చెప్తుంటాం. ఇందాక 8 AM అంటే ఏఎం అంటే ఏంటి? యాంటీ మెరిడియన్ అంటే మధ్యాహ్నానికి ముందు. అలాగే పిఎం అంటే పోస్ట్ మెరిడియన్ అంటే మధ్యాహ్నం తరువాత. ఇవే ఫ్రెండ్స్ ఏఎం పిఎం అంటే. ఫ్రెండ్స్, మనం ఎవరికైనా ఫోన్లో మాట్లాడాలంటే మ్యాండేటరీ ఖచ్చితంగా మనకు సిమ్ అవసరం. మనం డైలీ యూజ్ చేస్తుంటాం సిమ్ గురించి. సిమ్ అంటే అబ్రివేషన్ ఏంటి? సబ్స్క్రిప్షన్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్. ఇదే సిమ్ ఐడెంటిటీ. ఫ్రెండ్స్, నవే డేస్ ఎక్కడికి వెళ్ళినా మనం కామన్గా చూస్తుంది సీసీటీవీలు. ఇంతక సీసీటీవీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. ఫ్రెండ్స్ మనం డబ్బులు డ్రా చేయడానికి అండ్ వేయడానికి మనం ఏటీఎం మిషన్స్ ఉపయోగిస్తుంటాం. ఏటీఎం మిషన్ అంటే ఏంటి? ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. అండ్ మనం యూజ్ చేస్తుంటాం వైఫై, అంటే వైఫై ఫుల్ ఫామ్ వచ్చేసి వైర్లెస్ ఫిడిలిటీ. ఫ్రెండ్స్, మనం వాట్సాప్ అండ్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్స్లో మనం గిఫ్ట్స్ షేర్ చేసుకుంటాం. ఇంత గిఫ్ట్స్ అంటే ఏంటి? గ్రాఫిక్ ఇంటర్చేంజ్ మానిటర్. ఫ్రెండ్స్, మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే www. అని గుర్తుంటాం. ఇంత www. అంటే వరల్డ్ వైడ్ వెబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూస్. న్యూస్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఏదైనా చూస్తుంటాం ఫ్యాక్స్ అని. జస్ట్ మూవీస్లలో జస్ట్ లైక్ ఎగ్జాంపుల్గా మీకు ఠాగూర్ మూవీలో ఫ్యాక్స్ వచ్చిందని అని మాట్లాడుతుంటారు, మీరు ఏం అంటారు? ఇంకొక ఫ్యాక్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫేర్ అవే జీరాక్స్. అండ్ మనం ఏదైనా బల్క్ ఆఫ్ ఫొటోస్ పెట్టాలంటే అవి కెమెరాలో తీసి పంపిస్తే సరిగ్గా క్లారిటీలో వెళ్ళవు, ఎందుకంటే వాట్సాప్ దాన్ని కుదించేసుకుంటుంది చిన్నగా. అంటే మనం అదే దానికి ఆల్టర్నేట్గా పీడిఎఫ్ రూపంలో పెడితే ఫుల్ వెళ్ళిపోతాయి, అంటే క్లారిటీగా. ఇంతకు పీడిఎఫ్ అంటే ఏంటి? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ ఒక ఇన్ఫర్మేటివ్గా అండ్ ఎడ్యుకేషన్ టైప్గా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.